అడవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయల సాగుకు ప్రతిబంధకం అవుతుంది వేటిని అధిగమించి వేసవిలో కూరగాయలను సాగు చేసి లాభాలు పొందాలంటే రైతులు వేసవికి అనువైన కూరగాయల రకాలను ఎన్నుకోవాలి వేసవిలోని అధిక ఉష్ణోగ్రత వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి పూత పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్ వేసవి కాలంలో కూరగాయలు దొరకడం కష్టం ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం 40 నుండి 60 రూపాయలు పలుకుతోంది ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటుంది మంచి లాభాలు రావాలంటే యాసంగిలో కూరగాయలే సాగు చేయాలి సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది కానీ వేసవిలో అదే కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయి అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వడగాలులు వీయడం బావుల్లో నీటి మట్టం తగ్గడం విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడడం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి కాబట్టి నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలను పొందవచ్చు అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లే ఆశించిన ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్ పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతలు గాలిలో తేమ తగ్గడము ఈ వీటి ద్వారా మొక్కలకు పురుగులు తగ్గి కూరగాయల సాగులో చాలా పెద్ద బంధకం అవుతుంది కూరగాయలు నాటుకోవాలనుకున్న వాళ్ళంతా ఎవరైనా ఉన్నా కానీ విత్తన ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది అనమాట అంటే మనకు వేసవి తగ్గట్టుగా ఆ యొక్క విత్తనాలు ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము లేదంటే మనకు ఈ యొక్క విత్తన మోతాదు కూడా తగ్గిపోయి కూడా మనకు ఈ యొక్క ఎండకి సరిగా పెరగకపోవడం వల్ల కూడా మనకు సాంద్రత సరిగా కనబడకపోవడం వల్ల అలాగే మనము వాటర్ ఎక్కువడం వల్ల తక్కువ మొక్కలు ఉండడం వల్ల కూడా మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా విత్తన ఎంపిక దశలో సరైన విత్తనం ఎంచుకొని అలాగే ఈ యొక్క కొనుక్కున్న విత్తనానికి విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది మనకు ఎక్కువ రసం పీల్చే పుల్ల యొక్క బెడద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండక్లో ఇప్పుడు మందును ఒక కిలో విత్తనానికి 5 గ్రాముల చొప్పున మనం ఈ యొక్క విత్తన శుద్ధి చేసుకొని మనము నాటుకున్నట్లయితే నారు దశలో మనము ఈ యొక్క రసం పీల్చే పుల్ల తగ్గించుకోవచ్చు ఈ యొక్క నారు పెంచుకునే విధానంలో కూడా మనం కొన్ని మెలకులు పాటించాలి ఎందుకంటే ఈ యొక్క పెరుగుతున్న ఉష్ణోగ్రతకు వచ్చిన మొలకలన్నీ కూడా మనకు ఎండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వేసవి నుంచి రక్షించుకోవడానికి మనం కొంచెం నైలాన్ నెట్ని కానీ వాడడం కానీ షేడ్ నెట్ని ఉపయోగించుకోవడం వల్ల ఈ యొక్క విత్తనాన్ని వృధా అవ్వకుండా ప్రోటీన్లలో మనం నాటుకున్నట్లయితే మనకు ప్రతి విత్తనం మొలకెత్తి ఆ యొక్క నారు అనేది మనకు చెడిపోకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ యొక్క కూరగాయల్లో మనకు ఎక్కువగా మనకు వేసవి కాలంలో వంకాయ కానీ బెండకాయ కానీ అలాగే కేయాతి కూరగాయలు కానివ్వండి మనకు మిరపాల పంటలు ఇలాంటి అన్నీ కూడా మనకు మార్కెట్లో మనము చూస్తున్నాం వాటిని ఈ యొక్క రైతు మార్కెట్లో ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో వాటిని సాగులో అనేది కొన్ని మెలకులు ఇంకా పాటించాల్సిన అవసరం ఉంటుంది ఆకుకూరలు సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విడతల పద్ధతిలో అంటే మనకు ఈ యొక్క వేసవిలు ఏంటంటే మనకు ఒకసారి మార్కెట్ ఎక్కువ ఉండొచ్చు ఒకసారి తక్కువ ఉండొచ్చు ఎక్కువ కాలము కూడా మనకు ఎక్కువ మార్కెట్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూరగాయలకి ఒక 10 గుంటలు చొప్పున కానీ విడతల వైజ్గా నాటుకున్నట్లయితే మనకు మార్కెట్లో స్థిరంగా మనము లాభాలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విడతల పద్ధతిలో కూడా మనము కూరగాయలు ఆకుకూరలు కానివ్వండి కూరగాయలను మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మనకు ఈ యొక్క వేసవి కాలంలో ఎక్కువగా మనకు నీటి ఆవిరి అవుతూ ఉంటుంది మనం ఇచ్చిన వాటర్ దీని ద్వారా ఏంటంటే మనకు మొక్కలు తొందరగా వల్లే అవకాశం ఉంటుంది ఇంకోటి వడగలుపులు కూడా ఎక్కువ రావడం వల్ల కూడా మొక్కలు వల్లే అవకాశం ఉంటుంది కాబట్టి మల్చింగ్ పద్ధతిని మనం అనుసరించినట్లయితే నీటి యొక్క తేమ అనేది గాలిలో ఆవిరి అవకుండా ఉండి మొక్కలకు అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగే ఈ యొక్క నీటి యాజమాన్యం అంటే మనం ముఖ్యంగా డ్రిప్ పద్ధతిని ఉపయోగించుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క నీటి చుక్క కూడా మనకు మొక్కకు ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క డ్రిప్ పద్ధతిని పాటించి మనము ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది ఈ యొక్క డ్రిప్ పద్ధతిలో మనము డ్రిప్లోనే పటాయించుకొని ఫర్టిగేషన్ ద్వారా కూడా మనము ఈ యొక్క మనకు రసాయన ఎరువులు కానీ మన ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు ఏవైతే మనం బయోస్ వాడుతున్నామో ఇలాంటి బయో ఫర్టిలైజర్స్ వాడుతున్నామో వాటన్నింటినీ వృధా అవ్వకుండా మనం డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చును అలాగే మనకు ఎక్కువగా ఈ యొక్క వేడికి పూత పిందె రాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కూరగాయల్లో మనకు ఎక్కువగా పూత రావడం మనం గమనిస్తూ ఉంటాము ముఖ్యంగా మనకు తేయాతి కూరగాయలు అయితే మనకు ఎప్పుడు ఒకవేళ ఇప్పుడు నాటుకునేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో తీగజాతి కూరగాయలు ముఖ్యంగా బీరలు అయితే
రెండు వాకుల దశలో అలాగే నాలుగు వాకుల దశలో లీటర్ నీటికి బోరాన్ను ఒక గ్రామ్ కలుపుకొని పిచికారి చేసినట్లయితే ఎగుత అనేది రాలకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మనకు మార్కెట్లో సైకోసీల్ అనే మందు మనకు దొరుకుతూ ఉంటుంది. అది వచ్చేసి మనకు ఒక 2.5 గ్రాములని 10 లీటర్ నీళ్ళు కలుపుకొని పిచికారి చేయడం ద్వారా మనకు ఈ యొక్క బీరలో మనకు పూత రాలే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే మిరప పంటలు కానివ్వండి, మన టమాటా వంకాయ ఏవైతే ఉన్నా కానీ వాటిలో కూడా మనకు పూత రాలే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్లానఫిక్స్ అనే మందుని ఒక లీటర్ నీటికి 0.3 ml కలుపుకొని పిచికారి చేసినట్లయితే మనకు ఈ యొక్క పూత రాలకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది.